దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా పెళ్లి సందడి. ఆర్కా మీడియా వర్క్స్ ఆర్కే ఫిల్మ్ అసోసియేషన్ బ్యానర్ పైన కె కృష్ణమోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అందించిన సినిమా గౌరీ రోకి దర్శకత్వం వహించారు. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, కన్నడ బ్యూటీ శ్రీలీల హీరో హీరోయిన్స్ మాధవి కోవెలమూడి, షోపు యార్లగడ్డ ప్రసాద్, దేవినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. అసలు కథ ఏంటి, కథనం ఏంటి అనేది పక్కన పెడితే మొత్తానికి మినిమం టాక్ వచ్చినా ఫ్యామిలీ మొత్తం థియేటర్ని బాగా ఎంజాయ్ చేస్తుందని, సీనియర్ నటులు బ్రహ్మానందం, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ మధ్య క్యారెక్టర్స్ బాగున్నాయని, ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని, రొటీన్ స్టోరీస్ అంటూ కొంతమంది చెప్పినా మరి ఈ పెళ్లి సందడి మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూనే ఉంది. సినిమా కొంచెం బాగుందని టాక్ వచ్చినా పండక్కి ఫ్యాన్స్ మాత్రం, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా పెళ్లి సందడికి వెళ్ళిపోవడం గ్యారంటీ. సో పెళ్లి సందడి సినిమా ఇప్పటికే రిలీజ్ అయి 2 రోజులైంది. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 9 కోట్లకు పైగానే వసూలు చేసింది. మరి 2వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పెళ్లి సందడి మూవీ సెకండ్ డే కలెక్షన్స్, నైజాబ్ 4.1 కోటి, వైజాగ్ 1.3 కోట్లు, వెస్ట్ 85 లక్షలు, ఈస్ట్ 65 లక్షలు, కృష్ణా 42 లక్షలు, గుంటూరు 82 లక్షలు, నెల్లూరు 41 లక్ష, ఆంధ్ర 2.2 కోట్లు, సీడెడ్ 1.1 కోటి, నైజాం ప్లస్ ఏపీ 5.5 కోట్లు, మొత్తానికి 7.2 కోట్లుగా నిలిచింది. సో నిజంగానే ఈ విషయంలోనే కాదు ఇంకా ఏ విషయంలో కూడా పెళ్లి సందడి సినిమా అసలు పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుందని చెప్పచ్చు. సో అందులో క్యూటెస్ట్ హీరోయిన్గా చేసినటువంటి అమ్మాయి, అలాగే రోషన్ అమాయకత్వం ఉన్నట్టున ఈ సినిమాకి బాగా పనికొచ్చిందని, చాలా ఎమోషనల్గా ఉందంటూ తెలియజేశారు. సో సెకండ్ డే కలెక్షన్స్ని కనుక గమనించినట్లయితే పెళ్లి సందడి 7.5 కోటి సంపాదించింది. మరి ముందు మరిన్ని విజయావకాశాలు, మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుందాం.